నమస్కారాలు. ఉదయం నుంచి కూడా భారీ వర్షము మన ములుగు ప్రాంతంలో కురుస్తూ ఉంది. ఈ క్రమంలో ఎవరికి వారం అప్రమత్తంగా ఉంటూ మరి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మన ములుగు ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాలతో వచ్చినటువంటి మరి వరద బీభత్సవాలు కానీ మరణాలను కానీ దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర యంత్రాంగం అంతా, ఇతర శాఖల అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇంకా అప్రమత్తంగా ఉంటూ ఆయా గ్రామాల వారీగా కూడా గతంలో ఫ్లడ్స్ వచ్చినటువంటి ఇబ్బంది పడ్డటువంటి గ్రామాల దగ్గర సంబంధిత శాఖ అధికారులను కూడా ఇప్పటికే పెట్టుకోవడం జరిగింది. ఇంకా కూడా ఈరోజు నైట్ కానీ రేపటి వరకు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు. నైట్ పూట మరి ఊర్ల బయటకు వచ్చడం లేదా వాగులు దాటి అటు ఇటు పోవడం కాకుండా మనం ఏదైతే దూర ప్రాంతాలకి ఎట్లా బయటకు వచ్చినప్పుడు అక్కడ బంధువుల ఇళ్ళ కాడ కానీ లేకుంటే బయటనే ఉండి తెల్లారి మరి సురక్షితంగా చూసుకొని బయటికి రావాలని కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటి వరకు మరి చాలా అలర్ట్గా ఉన్నారు. మరింత అలర్ట్గా ఉండి ఈ వరద బీభత్సం మన గ్రామాలను తాకకుండా, ఆ వరద తాకిడి మన ప్రజల మీదకి రాకుండా ఎక్కడికక్కడ ప్రజల్ని కూడా సురక్షితంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తూ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర శాఖల మరి అధికారులందరికీ, ఐటీడీఎపిఓ గారు, మరి అక్కడున్నటువంటి అన్ని రకాల యంత్రాంగానికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత అప్రమత్తంగా మనం ఉంటూ ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వరద ఉన్నటువంటి ప్రాంతాల్లోకి దయచేసి రాకపోకలు బంద్ చేసుకొని సురక్షితమైనటువంటి ప్రాంతాల్లోనే ఉండాల్సిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తాము అందరికి. రెండు రోజులుగా తెలంగాణ యావత్తు ఒక మోస్తారుగా స్టార్ట్ అయ్యి భారీ వర్షాల మూలంగా ఈరోజు గ్రామాలలో కానీ చెరువులు కుండలు నింపడం కానీ పట్టణాలలో ఇళ్లకు నీళ్లు చేరడం కానీ ఇంకా కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయి ఎలక్ట్రిసిటీ పరిస్థితి కూడా కరెంట్ పోయి అక్కడక్కడ కరెంటు తీగలు తెగడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకనే జిల్లా కలెక్టర్లు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసే ఏంటంటే మీరు అప్రమత్తంగా ఉండి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఎక్కడ ఏం జరిగినా మీకు ఎమ్మడో చెరువులు తెగినా రోడ్డు తెగినా ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఏమైనా డ్యామేజ్ అయినా మీరు ఎమ్మడే వాట్సాప్ నెంబర్లో వీడియో తీసి పెట్టమని చెప్పండి. దాంతోపాటు రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖని అలాగే నా డిపార్ట్మెంట్ ఆర్ఎంపీ శాఖ అధికారంలో కూర్చున్నా ఎక్కడ రోడ్లు కట్టయినా మీరు వెంటనే తాత్కాలికంగా మరమ్మతులు చేసి దాన్ని చర్యలు తీసుకోవాలని, పంచాయతీ రోడ్లు కూడా గ్రామాలకు తెగిపోయి తెల్లవారు పోయి నీళ్ళలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. వాతావరణ సూచన ప్రభావం ఇంకా మూడు రోజులు అతి భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలని చెప్తున్నాం. అత్యవసర పరిస్థితి తప్ప ఎవరు కూడా బయటికి ఇళ్లకెళ్ళి బయటికి వెళ్ళొద్దని గవర్నమెంట్ కూడా రేపు కూడా స్కూల్ కూడా ప్రకటించడం జరిగింది. మీ అందరికీ మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం కూడా తప్పకుండా మీరు ఈవెన్ మినిస్టర్ అయినా మాకు కూడా ఇమ్మడే ఇన్ఫర్మేషన్ పంపొచ్చు, మేము ఉండే సంబంధించిన అధికారులు పంపిస్తాం, అవసరం ఉంటే మేము కూడా స్వయంగా ఫీల్డ్ లోకి వస్తాం, మీకు అండగా ఉంటామని. దాని ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ అధికారులకు కలెక్టర్ గారు చెప్పేది ఏంటంటే ఈ చెరువులు పేరుదారి కరువుతోని గ్రౌండ్ వాటర్ పడిపోయి చాలా ఇబ్బంది పడి ఆల్మోస్ట్ ఆ క్రాప్ ఆడలేలాగా ఉండే పెంచారు. ఇక్కడ వర్షాలు లేవు, కర్ణాటకలో వర్షాలు లేక ఈసారి వర్షాలు వచ్చినాయి కాబట్టి ఎక్కడ చెరువు బ్లీచ్ అయినా విత్ఇన్ అవర్స్ లోనే దాన్ని సిమెంట్ బస్తాలు వేసి మన ఇసుక బస్తాలలో నింపి ఆ చెరువు నీళ్లు వృధా పోకుండా ఆపాలని కూడా మీరు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఈ మూడు రోజులు ఎవరు కూడా సెలవులు పెట్టద్దు. ఏ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎందుకంటే కాలనీలలో మునిగి స్లమ్స్ లో మల్లగొండ కానీ హైదరాబాద్ కానీ సంస్థలలో నీళ్లు పోతే ఈ డ్రైనేజీ నీళ్లతో అదే నీళ్ళలో ఉండడం, దాంతో ఇప్పటికే చికెన్ గునియా, మలేరియా, వైరల్ ఫీవర్తో వేలాదిగా గత వారం రోజులుగా మనం చూస్తున్నాం. ప్రతి జిల్లాలో కూడా ఎంతో ఈ వైరల్ ఫీవర్తో చికెన్ గునియాతో బాధపడుతున్నాం. ఈ సమయంలో ఎక్కడ మీ ఇళ్లకు నీళ్ళు రాకుండా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ
మరొకసారి జిల్లా కలెక్టర్లకు మీరు 24 అవర్స్ హెడ్క్వార్టర్లో ఉండకుండా అవసరం ఉంటే కూడా ఫీల్డ్కి వెళ్తూ ఏదన్నా మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము రాష్ట్ర స్థాయిలో కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి